వారం వైరల్ గా మారిన హ్యాపనింగ్స్, పుష్ప స్లిపర్ స్టెప్ మీద అమిత ప్రశ్న, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కమర్షియల్ యాడ్, రాజమౌళి సినిమా పైన మహేష్ బాబు రియాక్షన్, టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నాగ చైతన్య, ఇలానే ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ఈ వీక్ సౌత్ రౌండ్అప్ డీటెయిల్డ్ గా చూద్దాం. సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కొడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎపిక్ లవ్ స్టోరీ సీతారామం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రష్మిక నటించింది. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్షిప్ రూమర్స్ పైన స్పందించాలని ఓ ప్రశ్న ఎదురైంది. దానికి రష్మిక స్పందిస్తూ, వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడే మాట్లాడతాను, ప్రస్తుతం తన ఫోకస్ సినిమాల మీదనే ఉందని బదులిచ్చింది. అనూహ్యంగా పుష్ప నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రీవల్లి సాంగ్ అంతకన్నా పీక్స్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా స్లిప్పర్ ఊడిన స్టెప్స్ వేయని క్రికెటర్ లేడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకట్టుకున్న ఈ స్లిప్పర్ స్టెప్ పైన కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ ప్రశ్న అడిగారు. దాంతో పుష్ప ఇండియా వైడ్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. పుష్ప రిలీజ్ అయిన వెంటనే సెట్స్ మీదకెళ్తుందనుకున్న పుష్ప 8 నెలలు దాటుతున్నా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. దాంతో బన్నీ ఈ టైం గ్యాప్ లో 3 కమర్షియల్స్ లో నటించారు. ఆ మధ్య టొబాకో బ్రాండ్ ప్రమోషన్ కి నో చెప్పిన బన్నీ లేటెస్ట్ గా ఓ మద్యం యాడ్ కూడా తిరస్కరించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ పానిండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో నటించడం తన కలని, దానికోసం ఎంత కష్టపడడానికైనా రెడీ అని, రాజమౌళితో ఒక్క సినిమా చేయడం అంటే 25 సినిమాలు చేసిన దాంతో సమానమని మహేష్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లాల్ సింగ్ చెడ్డా బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు తన కుడి చేతిపైన ఉన్న టాటూ సమంతతో తనకు జరిగిన పెళ్లి తేదీ అని క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఆ టాటూని ఫ్యాన్స్ వేసుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు.